रेशन फॉर इंस्टेंस बियानी पंपनी चेयड़ तो श्रीकाकुलम जिल्ला ऑलरेडी पायलट प्रोजेक्ट चेस्ता उन्ना बियन कोड़ा नेरगा गड़प गड़प को जेरुस्ता उन्नर चक्कगा जेरुस्ता उन्नर एटुवंटी कंप्लेंट्स लेवु प्रजलंदरू कोड़ा चाला संतोषंगा उन्नर पेंशन अन्नदी गतंलो पेंशन राने परिस्थिति उंडेदी पेंशन रावाली अनंते लंचम इस्ते तप्प पनि जरगने परिस्थिति उंडेदी पेंशन कोसम लंचालु इव्वाली పడిగాపులు గాయాలి చుట్టూ తిరగాలి లీడర్ల వెనకల ఆ పరిస్థితి పోయి నేరుగా తెల్లవారు జామున 1వ తారీఖున తెల్లవారు జామున ఈ పిల్లలు వెళ్లి ప్రతి అవ్వను ప్రతి తాతను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి చిరునవ్వుతో పొద్దున లేస్తనే సూర్యోదయానికన్నా ముందే పెన్షన్ చేతిలో పెట్టి ఆ అవ్వ తాతల ఆశీస్సులు పొందుతా ఉన్నారు ఏ స్థాయిలో ఈ వ్యవస్థలు పనిచేస్తా ఉన్నాయంటే ప్రతి పతకానికి కూడా ఈ గ్రామ సెక్రటరీట ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ అర్హులను గుర్తించడం అన్నది ఏ పతకానికైనా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ అర్హులను గుర్తించే కార్యక్రమం ఎక్కడైనా జరగలేదు అంటే ఎక్కడైనా పొరపాట్లు జరిగాయి అంటే పతకం నీరు గారిపోయే పరిస్థితి ఈ అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇంటింటికి వెళ్లి గుర్తించే కార్యక్రమంలో భాగంగానే జరిగిన గొప్ప వ్యవస్థలోకి అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చాం 43 లక్షల మంది తల్లులను గుర్తించడం 82 లక్షల మంది పిల్లలకు తద్వారా మేలు జరిగే కార్యక్రమం చేయడం ఇల్లు లేని ఇంటి స్థలం లేని ప్రతి నిరుపేదకు కూడా ఇల్లు ఇచ్చాలి అని ఇంటి స్థలం ఇవ్వాలి అన్న ఆరాటంతో అక్షరాల దాదాపుగా 28 లక్షల మందికి ఇళ్ల పంపిణీ చేసే కార్యక్రమంలో అర్హులను గుర్తించడం వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం దాదాపుగా 50 లక్షల దగ్గర దగ్గర మంది రైతులకు గుర్తించడం వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం చేయడం చివరికి మత్స్యకార భరోసా అని చెప్పి వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు చేతుల్లో పెట్టే కార్యక్రమం చేయాల్సి వచ్చినా కూడా వాళ్ళని గుర్తించడం వాళ్ళ దగ్గరికి తోడుగా ఉండి వాళ్ళని చేయడం వైఎస్ఆర్ వాహనమిత్ర అని చెప్పి ఆటో డ్రైవర్లను టాక్సీ డ్రైవర్లను సొంతింటి సొంతంగా ఉన్న ఆటోలు గాని సొంతంగా ఉన్న టాక్సీ డ్రైవర్లను గాని గుర్తించడం వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు బియ్యం కార్డులు ఇలా వైఎస్ఆర్ బీమా పథకం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అడుగులోనూ ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఈ గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థ 4 అడుగులు ముందు నిలిచింది చివరికి కరోనా లాంటి సమయంలో కూడా కోవిడ్ వచ్చి నిజంగా ఈ కోవిడ్ ను మనం ఈ మేరకు నిజంగా ఎదుర్కోగలిగాము అంటే దానికి నిజంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ అక్కడ ఉన్న ఆశా వర్కర్ల వ్యవస్థను క్రోడీకరించి టోటల్ గా వీళ్ళు చేసిన ప్రయత్నం కృషి చాలా ఎక్కువ ఉందని మాత్రం గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా